నెల్లూరు జిల్లాలో రాపూరు ఘటన రగులుతో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో వివాదం రాజుకుంది. దళితులపై దాడిని సహించబోమంటూ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై పోలీస్ సంఘం అభ్యంతరం తెలిపింది. ఎస్సీ ఎస్టీ కమిషన్కు దళిత సంఘాలు మద్దతు ప్రకటిస్తూ పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు దళిత సంఘాల మధ్య వాగ్వివాదం గందరగోళానికి దారితీ రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు నెల్లూరు జిల్లా రాపూర్లో పర్యటించారు. అక్కడ దళితులతో మాట్లాడిన ఆయన జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్లో దళిత కుటుంబాలు, పోలీస్ అధికారులు, లాయర్లు, డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. దళిత కుటుంబాలపై దాడులను పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ దళిత సంఘాలు కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో పోలీస్ అధికారుల సంఘం నాయకులు జోక్యం చేసుకున్నారు. దాడులు మామీదే, నిందలు కూడా మామీదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగింది కూడా దళిత పోలీసులపైనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వాదించారు. రెండు పక్షాల వాదనలతో జడ్పీ హాల్ దద్దరిల్లింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ సమావేశంలో పోలీసులు వర్సెస్ దళిత సంఘాల నాయకుల మధ్య జరిగిన వివాదం పెరుగుతున్న విషయాన్ని గమనించిన జిల్లా ఎస్పీ రామకృష్ణ రంగంలోకి దిగారు. రెండు పక్షాలకు సర్ది చెప్పారు. పోలీసుల మాటలు ఎవరినైనా నొప్పించుంటే చింతిస్తున్నామంటూ కమిషన్ సభ్యులకు క్షమాపణ చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. జిల్లా ఎస్పీ రామకృష్ణ సమర్థులని, వారికి కింది స్థాయి సిబ్బంది కూడా సహకరించాలని కోరారు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు. బాధిత కుటుంబాలకు రేషన్ అందించాలని కోరారు. స్థానిక దళితులకు ఉపాధి కల్పించి వారికి అండగా నిలవాలని సూచించారు. ఒకవేళ ఇది న్యాయం జరగకుంటే సిబిసిఐకు ఈ కేసును నేను ఢిల్లీకి వచ్చే ఫార్వర్డ్ చేపిస్తా. మీరు ఒకవేళ న్యాయం చేయాలనుకుంటే ఎవరైతే గొడవలను విడుదల చేయండి, కేసులో ఉన్నతను పుట్టినోళ్ళు వేసేయని కొట్టిన కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళని కేసులు పెట్టండి, అమాయక ప్రజలను చేయండి. రోజు రోజుకు ముదురుతున్న ఈ వివాదం సమావేశం సందర్భంగా మరింత తీవ్రమైంది. పోలీసులదే తప్పని దళిత సంఘాలు తమను తప్పుపట్టడం సరికాదని పోలీసులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని జిల్లాలో చర్చ నడుస్తోంది.